హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఈరోజు మార్కెట్ అయితే ఫ్లాట్, గ్యాప్ డౌన్ అయితే అయింది. హెచ్ఎక్ నిఫ్టీ, మన నిఫ్టీకి ఆల్మోస్ట్ అయితే ఒక 50 పాయింట్స్ అయితే ఇంట్రెస్ట్ లేరు. ఈరోజు ఎన్ఎస్ఏ వెబ్సైట్ వెళ్ళి ఆప్షన్ చార్ట్ని, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అయితే చెక్ చేయడం ఉంది. రెండు నార్మల్గా అయితే ఉన్నాయి, అంత తేడైతే లేదు. మార్కెట్ నార్మల్ ఎక్స్పైర్ కావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. 1:2:1 లోపల ఉన్నాయి, 1:1, 1:2 లోపల. కాబట్టి చార్ట్ అయితే రాసేద్దాం, మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో. ఈరోజు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీని ఒక 600 పాయింట్స్లో ఎక్స్పైర్ అయిన అయితే ప్లాన్ చేద్దాం. నిఫ్టీని అయితే ఒక 100 నుంచి 150 పాయింట్స్లో ప్లాన్ చేద్దాం. చార్ట్లో అయితే అనౌన్స్ చేద్దాం. ముందుగా ఇక్కడైతే బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్లో పెట్టా. ఇక్కడ నుంచి లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేస్తా. ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేదు. ఇక్కడైతే చూడవచ్చు మార్కెట్ అయితే 40,800 అయితే రెసిస్టెన్స్, నియర్ బై అయితే రెసిస్టెన్స్ వేసేసి డౌన్ సైడ్ రావడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు 40,500 అయితే రౌండ్ ఫిగర్ అయితే సపోర్ట్ లెవెల్గా తీసుకున్నాం. ఎందుకంటే మార్కెట్ నిన్న ఇక్కడ నుంచి మార్కెట్ యూటర్న్ తీసుకుంది, కాబట్టి ఇది ఒక సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. ఓకే, 40,500, 40,600, 40,700 రేంజ్ని అయితే వేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నార్మల్ ఎక్స్పైర్ కాబట్టి ఓపెనింగ్ దగ్గర క్లోజ్ అవుతుంది. మ్యాక్సిమం కొద్దిగా అటు ఇటు క్లోజ్ అయినా ఓకే. ఈరోజు అయితే మనం 40,500, 40,600, 40,700 అయితే ఈరోజు రేంజ్ వచ్చేసి 600 పాయింట్స్ రేంజ్ అయితే ఉంటాయి. 40,800 నుంచి దాదాపు 40,400 వరకు ఒక 400 పాయింట్స్ కూడా మనమైతే రేంజ్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. నిఫ్టీ అయితే చూడవచ్చు, నిఫ్టీ అయితే ఓపెనింగ్ అయితే గ్యాప్ డౌన్ అయిపోయింది. ఇక్కడ నిన్న సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు నిన్న ఏదైతే సపోర్ట్ లెవెల్ తీసుకుంది ఇక్కడ ఆ లెవెల్ని అయితే బ్రేక్ చేసింది, బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. కాబట్టి అది ఒక రెసిస్టెన్స్గా మారుతుంది. అది రెడ్ లైన్లో వేస్తున్నా, అది ఒక రెసిస్టెన్స్గా మారుతుంది. ఇక్కడ 40,000, 17,350 ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చి 17,300 అయితే ఉంది. చూద్దాం మార్కెట్ ఏమి విధంగా బిహేవ్ చేస్తే. డౌన్ సైడ్ అయితే చూడవచ్చు నిఫ్టీ అయితే డౌన్ సైడ్ అయితే బ్రేక్ అయి క్లోజ్ అయింది. అది సస్టైన్ అవుతుందా లేదని 17,350 దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ రియాక్షన్ అయితే తెలుస్తుంది. ఓవరాల్గా ఈరోజు నిఫ్టీ అయితే ఒక 150 పాయింట్స్ అయితే రేంజ్ అయితే ప్లాన్ చేయాలి. ఇండియా విక్స్ చూడవచ్చు, ఇండియా విక్స్ మార్నింగే మంచి లో అయితే చేసింది. కొద్దిగా అయితే మార్కెట్లో అయితే సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడైతే చూడవచ్చు ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది క్రియేట్ జరుగుతుంది. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వేస్తున్నా. ఇది విక్స్ డిక్రీజ్ అయితే మనకు ఆప్షన్ సెల్లర్స్కి మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. చూద్దాం ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత స్ట్రెంగ్త్ అయితే వస్తుందా. ఈరోజు అయితే డైలీ పాయింట్స్ అయితే చెక్ చేద్దాం. నిన్న ఆల్మోస్ట్ అయితే 2,600 అయితే వచ్చింది మనకు ప్రాఫిట్. ఫస్ట్ రోజు కదా నిన్న 2,600 అయితే వచ్చింది. నిన్న 400 పాయింట్స్ మాల్టీ ఆడుతుంది. జనవరి మంత్ అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 15% అయితే ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. జనవరి మంత్ వచ్చేసి 10% లాస్ వచ్చింది. ఎందుకంటే మార్కెట్ చాలా వాల్టాలిటీ ఉంది కదా. ఇప్పుడైతే మనం డైలీ పాయింట్స్ అయితే చెక్ చేద్దాం. నిఫ్టీ అయితే చూడవచ్చు 100 నుంచి 200 పాయింట్స్ ఎక్కువగా ఎక్కడైతే థర్స్డే అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూడవచ్చు 500 నుంచి 600 పాయింట్స్, ఆల్మోస్ట్ 400 to 600 పాయింట్స్ ఎక్కువగా ఉంది. ఇక్కడైతే చూడవచ్చు 400 నుంచి 600 పాయింట్స్ ఎక్కువగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లెవెల్ అయితే వద్దాం. ఇప్పుడైతే మనం అప్స్ట్రాల్ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. ఇప్పుడైతే చూడవచ్చు లాగిన్ అయితే చేస్తున్నాం. ఈరోజు మర్చిపోయినా లాగిన్ చేసేది. ఇక్కడైతే చూడవచ్చు 7,000 చేస్తుంది. ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా అయితే ఉంటుంది, మనం డిలీట్ చేసేయాలి దీన్ని. ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్ ఉంది కదా, స్ట్రాటజీ బిల్డర్ క్లిక్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ సెల్లింగ్ క్లిక్ చేయాలి. ఎక్స్పైరీ డేట్ అనేది మార్చ్ 2 పెట్టుకోవాలి. ఈరోజు వచ్చేసి మనం 40,500, 600, 700 అయితే వేస్తుంది. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్స్ రెండు సమానంగా ఉంటాయి. ఫోర్ హండ్రెడ్ కూడా వేసుకోవచ్చు, నాకు 700 అయితే కంఫర్టబుల్ అయితే ఉంది.
ఆల్మోస్ట్ 50% ఓపెనింగ్ దగ్గరే ఒక 80 to 100 పాయింట్ల క్లోజ్ అవుతుంది బ్యాంకాక్ కిందకు. ఆల్మోస్ట్ అయితే 44% అయితే చూపిస్తుంది. ఓకే ఇక్కడ అయితే సేవ్ అయితే చేయాలి మన స్ట్రాటజీని. రియల్ ట్రేడ్ క్లిక్ చేయాలి. సేవ్ అయితే అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ ప్రైసెస్ ఉన్నాయి కదా, ఇవైతే చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అది వర్క్ అవుతాయి, వర్క్ అవ్వకపోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోవాలి మనం. ఓకేనా, ఇప్పుడు లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 100 డేస్ ఛాలెంజ్ ప్రకారం అయితే ఆప్షన్ సెల్లింగ్ అయితే అఫ్ట్రాల్ అయితే ఎగ్జిట్ చేసాం. అఫ్ట్రాలో వేసి తర్వాత యాలెస్ బిలో లేదంటే మీ రియల్ బ్రోకర్లో కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి, మార్కెట్ ఏ విధంగా ఉందో చెక్ చేయాలి. దీంట్లో ఫాల్స్ బ్రేక్అవుట్స్ అయితే ఉంటాయి, అందువలన మనం రియల్ బ్రోకర్లో అయితే చెక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తన ఆశిస్తాం. జై హింద్, జై భారత్.